కాబట్టి ఎనీవే ది పాయింట్ ఈజ్ గంగా ప్రవాహము ఆ గ్లేషియర్ కంటే భిన్నంగా ఉండదు. అది ఒకే తత్వం. అక్కడ గ్లేషియర్ రూపంగా ఉంది, ఇక్కడ గంగా ప్రవాహ రూపంగా ఉంది. అక్కడ సాలిడ్ షేప్లో ఉండి గ్లేషియర్ అనబడుతోంది, ఇక్కడ లిక్విడ్ షేప్లో ఉండి రివర్ అనబడుతోంది. రివర్కి గంగాని మాత అని మనం అలాగా పేర్లు పెట్టుకున్నాం. ఇట్ ఈజ్ ఎ రిలీజియస్ థింగ్ ఇట్ ఈస్. సో అలాగే ఆ ప్రవాహం ఇప్పుడు మీతో మాట్లాడుతున్నానంటే ప్రవాహం కాదు, ఇది ఆ చేతన యొక్క ప్రవాహంలో కదా నేను మాట్లాడుతున్నాను. మీరు తలకాయలు బాగా ఊపుతున్నారు, ఆ చేతన యొక్క ప్రవాహంలోనే. కాబట్టి ఆ చేతన యొక్క ప్రవాహం అది ప్రజ్ఞానం ఎక్కడి నుంచి పుడుతుందో అది బ్రహ్మ. అయితే ద్వైతానికి అద్వైతానికి తేడా ఏమిటో తెలుస్తుందండి. ఈ ప్రజ్ఞానం వేరు, ఆ బ్రహ్మ దాని సోర్సు వేరు అంటే ద్వైతం. ఏమండి గంగాను దాని సోర్సు వేరు అని ఎక్కడ ఎందుకు భేదం ఎందుకు వచ్చిందో తెలుసిన, భేదము లేని చోట భేదమును చూచుటకు మనస్సు అలవాటు పడి ఉంటుంది కనుక ఆ భేదం వచ్చింది. భేదము వస్తుగతము కాదు, భాష నుండి పుడుతుంది భేదం. మీరు బంగారు ఆభరణాల షాపులోకి వెళ్తే అక్కడ ఉండేది బంగారమే, మరి ఈ పదార్థములు వేరువేరుగా ఉన్నాయి, నగలు వేరువేరే ఉన్నాయి, ఈ భేదము ఎక్కడి నుంచి వచ్చిందంటే భాష నుంచి వచ్చింది. ఏమేమి నగలు వేరువేరుగా ఉన్నాయో చెప్పండి మీరు అంటే చూడండి, ఇది నెక్లెస్, ఇది కడియము, అది భాష నుంచి వచ్చింది ఆ భేదం. నెక్లెస్ వేరు, కడియము వేరు, భాష నుంచి వచ్చింది. వస్తువులో భేదము లేదు. నిజానికి వస్తువులో భేదం ఉన్నట్లయితే మీరే కొన్నే కొనరు. సపోజ్ నెక్లెస్ వస్తువు బంగారమయ్యి కడియం వస్తువు మరొకటి అయిందనుకోండి, మీరు కొంటారు అదని? కొనరు. కడియం లోపల లక్క పెట్టి చేశారనుకోండి, మీరు కొంటారు అదని? కొనరు. కాబట్టి వస్తువులో భేదం లేదు కాబట్టే కొంటున్నారు మీరు. అయితే మరి లేని భేదం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? భాష నుంచి వస్తుందయ్యా. వాచారంభణం వికారో నామధేయం మృతికేతే. మీరు బాగా తయారై ఉన్నారు. మీ దగ్గర ఎవరైనా ఊళ్ళో వాళ్ళు ఏదైనా పురాణం చెప్పబోతే వాళ్ళని మీరు నవ్విస్తారు, నాకేమీ సందేహం లేదు. ఇంకా అది కాబట్టి భేదము లేని చోట భేదాన్ని చూస్తారు. ఇప్పుడు చూడండి, ఈ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు, ఆ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు. ఎందుకో చూడాయా, కనపట్టలేదా? అక్కడ వైరు వేరుగాను, ఇక్కడ వైరు వేరుగాను లేదు. దిక్తానహి హైక్యా. తర్వాత జీరో క్యాండిల్ బల్బులో ఎలక్ట్రిసిటీ వేరు, అది వేరెందుకైందంటే దేకో దేకో, అది ఎంత చిన్నదిగా ఉంది, ఇది పెద్దదిగా లేదు. రెండు ఒకటైతే అది చిన్నది, ఇది పెద్దది ఎందుకు అవుతుంది? ఫ్యాన్లో ఎలక్ట్రిసిటీ వేరు, అది ఎలాగండి? అంటే తిరుగుతోంది, ఇది వెలుగుతోంది. చూడండి, భేదాన్ని సమర్థించటానికి భాష మీరు వాడచ్చు, కానీ మీరు ఒకంత లోతుగా పరిశీలిస్తే ఆ వైరు వేరు, ఈ వైరు వేరు, వైరు వేరు, లోపల ఉన్న తత్వం వేరు కాదు. రూపం వేరు, దీపము ఫ్యాను ఉందనుకోండి, రూపం వేరు, తత్వం ఒకటే. ఆ తత్వానికే వెలుగు అనే రూపం వచ్చింది, ఆ తత్వానికే ఫ్యాన్ అనే రూపం వచ్చింది. రూపం వేరు, తత్వం ఒకటే. మీరు భేదాన్ని చూడడానికి అలవాటు పడి భేదమే సత్యం అనేటువంటి ఒక మహావ్యామోహంలో ఉంటూ ఆ వ్యామోహంలోనే మేము ఉంటాము, మేము దీని నుంచి కదలము అని మీరు నిశ్చయం చేసుకుని, అలా నిశ్చయం చేసుకోవాలంటే ఏం చేయాలంటే ఆ వ్యామోహానికి ఒక మతపు రంగు పులిమితే అది ఫిక్స్ అవుతుంది, అది చక్కగా ఫిక్స్ అయిపోతుంది. చెప్పాను కదా, చేతిలో గీతల్ని పెన్నుతోటి ఇలా గీసేస్తే ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటాయి. కొంతమంది అలా చేస్తారు. ఒక ఆయన ట్యాటూ పెట్టేసుకున్నాడు, కుండలిని పైకి లేచిందని, ఎన్నిమక అంతా కూడా ట్యాటూ. చెప్పాను మీకు అదృష్టాన్ని. కొంతమంది ఇక్కడ ఇంకా ట్యాటూ సిస్టమ్ రాదు, ట్యాటూ వస్తే నామాలు ట్యాటూ పెట్టేసుకుంటే ఇంకా రోజు కొడుకుంటూ వాళ్ళు పెట్టుకుంటూ వాళ్ళు ఈ సమస్య లేదు. నామాలే అక్కర్లేదు, ఈ అడ్డజీత కూడా నేను పెట్టుకోవచ్చు. ఇది ఇచ్చే ఉలో వాళ్ళకే సలహా అక్కర్లా,
నేను కూడా ఒక ట్యాటూ ఒకటి అలా పెట్టేసుకుంటే ఇంకా స్నానం చేసినా కూడా ట్యాటూ అలాగే ఉంటుంది. ఈ వీటి పోగా అదేమో సంచిలో పెట్టుకుంటూ ఉన్నాం, అవి పెట్టుకునేప్పుడు కళ్ళల్లో చిందిందని మళ్ళీ అదో దుఃఖం. ఇవన్నీ పోయి పెర్మనెంట్గా ఒక ట్యాటూ ఒకటి ఉంటే హైగా ఉంటుంది. ఈసారి అమెరికా వెళ్ళినప్పుడు ఐ విల్ డూ సంథింగ్. అక్కడ ట్యాటూలు పెట్టుకుంటారు, ఇక్కడ మనం ఎలా అయితే ఇలాంటివి పెట్టుకుంటామో అక్కడ వాళ్ళు ట్యాటూస్ ఎనీవే. కాబట్టి మీరు ఆ ఉపాధిని పట్టుకుని భేదంలో నేను ఉండిపోతాను, నన్ను కదుపు చూస్తాను, నువ్వు భేదం నుంచి నన్ను ఎలా కదుపుతావో కదుపు చూస్తాను అని మీరు హఠం చేసేసి భేదంలో ఫిక్స్ అయిపోతారంటే నేనేమి చేయలేను, దండం పెట్టిన దారినే పోతా. మీరు కొంచెం లోతుగా చూడగలిగితే ప్రజ్ఞానము ఎక్కడి నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా లేదు. సుమా నెక్లెస్ దేని నుంచి పుట్టిందో దానికంటే భిన్నంగా ఎప్పుడూ లేదు. ఆ వాక్యం అలాగే స్వీకరించాలండి, అలాగే స్వీకరించాలి. కార్యం కారణాత్ అనన్యత్, కార్యము కారణము కంటే భిన్నముగా లేదు అనే నిగేషంతో మనం సరిపెట్టేసేయాలి. ఇంకా అంతకంటే పై మాట మాట్లాడకూడదు. కార్యం కారణాత్ అనన్యత్. కాబట్టి ఆ ప్రజ్ఞానమే ఆ విధంగా బ్రహ్మ అవుతుంది. అంటే ఏం చేయాలి మీరు? ప్రజ్ఞానంలో ఉండే పరిచ్ఛేదాలని తీసి పక్కన పెట్టాలి. నా ప్రజ్ఞానము అనే ఆ నా పక్కన పెట్టాలి. నా ఎప్పుడైతే నా ప్రజ్ఞానము అని మీరు అన్నారో ఇంకొకటి ప్రజ్ఞానం కంటే భిన్నంగా ఉంటుంది. నా ఆ భేద దృష్టిని పక్కన పెట్టాలి. ఆ విభేదాలన్నీ తీసేసి నాన్ని తీసేస్తే భేదాలన్నీ పోతాయి. ఉన్నది ప్రజ్ఞానం ఒక్కటియే. నాలోనూ అదే ప్రజ్ఞానం ఉన్నది, నన్ను పొగిడివాడిలోనూ అదే ప్రజ్ఞానము, నన్ను తిట్టివాడిలోనూ అదే ప్రజ్ఞానము. మీకు రహస్యం చెప్తా, మీరు ఆలోచించండి. మనని పొగిడివాడి కంటే మనని తెగడేవాడు మనకు మిత్రుడు. మనని పొగిడివాడు మనకు అహంకారం కలగడానికి హేతు అయితే అవుగుగాక, కానీ మనని తిట్టివాడు ఉన్నాడు చూసారా, వాడు మన ఒళ్ళు దగ్గర ఉండేట్లా పెట్టుకునేట్లా చేస్తాడు, మనలో ఉన్న దోషాలని ఎత్తి చూపుతాడు. దోషాలు లేకపోతే మనకి సమస్య లేదు. కాబట్టి మనలో మనని తిట్టివాడు ఎప్పుడూ కూడా మనకి మిత్రుడే. ద ఫ్యాక్ట్ ఈజ్ మనని తిట్టివాడిలో ఏ ప్రజ్ఞానమో మనని పొగిడివాడిలో కూడా అదే ప్రజ్ఞానము, అదే ప్రజ్ఞానము నా యందు కూడా కలదు అని ఆ విధంగా మీరేం చేయాలి? ఆ ప్రజ్ఞానానికి మనం పెట్టుకున్న ఉపాధి యొక్క హద్దులను చెరిపేసుకోవాల్సి ఉంటుంది. మీరు అజ్ఞాన కల్పితమైన హద్దులను చెరిపేసేయాలి. చెరిపేస్తే ప్రజ్ఞానం బ్రహ్మ. తర్వాత బ్రహ్మ గురించి ఇంకొక సమస్య ఉంది. ఇది దీన్ని భాగత్యాగ లక్షణ అంటారు. ప్రజ్ఞానానికి ఉండే హద్దుల్ని మీరు చెరిపేయాలి, బ్రహ్మకుండే ఒక అంశాన్ని కూడా మీరు చెరిపేయాల్సి ఉంటుంది. ఏమిటో తెలుసిన? బ్రహ్మ పరోక్షము అనే ఈ దృష్టి, దాన్ని మీరు చెరిపేసుకోవాల్సి ఉంటుంది. బ్రహ్మ పరోక్షము అంటే ఏమిటనమాట? బ్రహ్మ ఎక్కడో ఉన్నది, నాకంటే భిన్నంగా ఉన్నది, నేను ఇక్కడ పడి ఉన్నాను, ఇలా ఉన్నాను, బ్రహ్మ నాకంటే వేరే ఉన్నది అనేటువంటి బ్రహ్మయందుండే పరోక్షత్వ భావన అది కూడా మీరు చెరిపేయాల్సి ఉంటుంది. చెరిపేస్తే బ్రహ్మయందుండే అపరోక్షత్వాన్ని, ప్రజ్ఞానమునందుండే పరిచ్ఛిన్నత్వాన్ని తీసేస్తే ఏం మిగులుతుందండి? ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యము మనకు సిద్ధిస్తుంది. ఇప్పుడు ఇంకోసారి శ్లోకం అందాము. ఏనే క్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం పదచ్ఛేదం ఏనా ఈక్షతే శృణోతి ఇదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాదు. సారీ, అది సమాసం, ద్వంద్వ సమాసం. దీర్ఘం ఇచ్చాడుగా, దీర్ఘం ఇచ్చాడు. దీర్ఘం ఇవ్వకపోతే స్వాదు అస్వాదు అని వివతీయాలి. దీర్ఘం ఇచ్చాడంటే అర్థం ఏంటి? స్వాద్వస్వాదు అనే సమాసం. స్వాదు
స్వాద్వస్వాదు అన్నాడు. ఓకే, స్వాది స్వాదిశబ్దం పుల్లింగం, గురు గురూ గురవ అన్నట్టు. నపుంసకలింగం ఏమో అనుకున్నా, నపుంసకలింగం అయితే మృదు మృదుని మృదుని అన్నట్టుగా ఉండాలి కదా. ఈ పుల్లింగ శబ్దం స్వాదు అస్వాదు సమాసం చేస్తే తొన్నో సమాసం స్వాద్వస్వాదు. విభక్తి తెలుసుంటే మరి జాగ్రత్తగా ఇలాగా కాషస్గా ఉండాలి. విభక్తి తెలియాల్సిన అవసరం లేదనుకుంటే పరిగెత్తించవచ్చు. తత్ ప్రజ్ఞానం ఉదీరితం, మధ్యలో విజానాతి అని ఉండదు. ఓకే, ఏనా దేనిచేనైతే ఇదం ఈ జగత్తును వీక్షతే చూస్తున్నాడో, శృణోతి వింటున్నాడో, జిఘ్రతి ఆఘ్రాణిస్తున్నాడో, వ్యాకరోతి చ వివరించి చెప్తున్నాడో, స్వాద్వస్వాదు రుచి అరుచిలను విజానాతి తెలుసుకుంటున్నాడో. ఎవరు? మనిషి. మనిషి ఓకే. తత్ అది ప్రజ్ఞానం, ప్రజ్ఞానము అని ఉదీరితం చెప్పబడినది. అంటే ఎలాగనమాట, ఆ తెలివి వచ్చిందండి మీకు, ఆ తెలివికే ప్రజ్ఞానము అని పేరు. ఆ తెలివి వచ్చినప్పుడు ఏమవుతుందో తెలుసిన, ఆ తెలివి ఏం చేస్తుందంటే అంతఃకరణంలో ప్రవేశిస్తుంది. అంతఃకరణ ఉపహితమై ఉంటుంది. ఇప్పుడు సూర్యకాంతి భూమి మీద పడింది అంటే అర్థం అట్మాస్ఫియర్లో ప్రవేశించి అట్మాస్ఫియర్లో రిఫ్లెక్ట్ అవుతుందని అర్థం. అట్మాస్ఫియర్లో రిఫ్లెక్ట్ అవ్వకపోతే మీకు సూర్యకాంతి కనపడదు. అంటే అది సూర్యకాంతి ఏమైంది, సన్లైట్ ఏమైందన్నమాట, ఇప్పుడు డేలైట్ అయిందన్నమాట. సన్లైట్ డేలైట్ అయింది. డేలైట్ అంటే అర్థం ఏంటి, సన్లైట్ అట్మాస్ఫియర్లో ప్రతిఫలిస్తే వచ్చేదాని పేరే డేలైట్. అలాగే ఆత్మ చైతన్యము అంతఃకరణంలో ప్రతిఫలిస్తే వచ్చేదే తెలివి, చేతన. ఓకే, ఆత్మ అంతఃకరణలో ప్రతిఫలించాలని. ఈ అంతఃకరణము ఎటువంటి అంతఃకరణము, ఆత్మ చైతన్య ప్రతిఫలనమును తన యందు కలిగి ఉన్న అంతఃకరణం, అంటే వెలుగుతో నిండిన అంతఃకరణం. ఈ అంతఃకరణము కన్నులో ప్రవేశిస్తుంది. ప్రవేశిస్తే చూడండి, అంతఃకరణము వినగలదు, చూడగలదు, రుచులను తెలియగలదు, చాలా పనులు చేయగలదు అది. కానీ కన్నులో ప్రవేశించిందంటే ఒక్క పనే చేస్తుంది, చూడడం. ఎలక్ట్రిసిటీ దీపంలో ప్రవేశించినట్టు ఒకే పని చేస్తుంది, వెలుగుతుంది. ఫ్యాన్లో ప్రవేశిస్తే ఒకే పని చేస్తుంది, తిరుగుతుంది. మరి ఎలక్ట్రిసిటీకి మిగతా పనులు చేయడం చేత కాదా అంటే ఇక్కడ అంతే చేస్తుంది, దాన్ని బట్టి ఆ వస్తువును బట్టి. కన్నులో ప్రవేశిస్తుంది ఏది, అంతఃకరణము. ఎటువంటి అంతఃకరణము, ఆత్మ చైతన్య ప్రతిఫలనముతో నిండిన అంతఃకరణం. కన్నులో ప్రవేశిస్తే రూపం ప్రకాశిస్తుంది. రూపం తెలుస్తుంది అంటే ప్రకాశించటం, తెలివి తెలుస్తుంది. ఆ అంతఃకరణమే చెవిలో ప్రవేశిస్తే శబ్దం తెలుస్తుంది, ముక్కులో ప్రవేశిస్తే గంధం తెలుస్తుంది, నాలుకలో ప్రవేశిస్తే రుచి తెలుస్తుంది, నోట్లో ప్రవేశిస్తే అదే వాగింద్రియంలో ప్రవేశిస్తే వ్యాఖ్యానం చేస్తుంది, మాట్లాడుతుంది, దెబ్బలాడుతుంది, తిడుతుంది, పొగుడుతుంది, ఎన్నెన్నో చేస్తుంది, కబుర్లు ఆడుతుంది, గాసిప్ చేస్తుంది, కొండెములు చెప్తుంది, ప్రేమగా మాట్లాడుతుంది, ఎన్నెన్నో చేస్తుంది, చెప్పుతుంది, ఎన్నెన్నో చేస్తుంది. ఏది అంతఃకరణము వాగిద్యంలో ప్రవేశించి ఆ తెలివితోటి నిండిన అంతఃకరణం. అయ్యా, ఆ తెలివి ఉందే దాని పేరే ప్రజ్ఞానం. మీరేం చేయాలంటే చూడండి, ఆ తెలివిలో ఏది ప్రకాశిస్తుందో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తే మీ చేతికి ఏమీ రాదు. గాలిని మూట కట్టండి, ఏమొస్తుంది చేతికి? ఏమీ రాదు. తెలివిలో ప్రకాశించేది పట్టుకుంటే మీకేమీ మిగలదు. ఆ డైరెక్షన్లో ఉండకూడదు.
వెలుగులో ప్రకాశించే బొమ్మలు సినిమా బొమ్మలను పట్టుకున్నారనుకోండి, మీకేమి దొరుకుతుంది చేతికి? ఏమి దొరకదు. బొమ్మల ద్వారా వెలుగుని పట్టుకున్నారనుకోండి, బ్రహ్మ దొరుకుతుంది కదా. కాబట్టి కంటితో ఏమి చూస్తున్నారో అన్నది ముఖ్యం కాదు. మీరు ఏది చూసినా ఆ ఏది చూశారో అది పోతుంది, ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది, అది పోయి ఇంకోటి వస్తుంది. కాబట్టి ఆ కన్ను ద్వారా చూడబడే సర్వము తాత్కాలికంగా అలా మెరుస్తుంది, మతుమాయమవుతూ ఉంటుంది. కానీ మానవుడు ఏం చేస్తాడు, కన్ను ద్వారా ఏది కనపడుతుందో దాన్ని తెలుసు, దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. అంచేతనే మానవుడు అలా సంసారిగా మిగిలిపోతాడు. కాబట్టి కన్నుతోటి ఏది తెలియబడుతోందో అది ముఖ్యం కాదు, దేని ద్వారా కన్ను చూడగలుగుతుందో అది పట్టుకోవాలి, అది మీరు పట్టుకోవాలి. ఇప్పుడు ఒక కథ ఉంది, లీలాసుకుడు చింతామణి అనే ఒక కథ ఉన్నది. ఆ కథలో లీలాసుకుడు ఏమనుకుంటాడంటే, ఈ జగత్తు యొక్క సౌందర్యం అంతా చింతామణిలో ఉంది అనుకుంటాడు. తన ప్రేమభావం అంతా కూడా ఆమె నుండి తనకు సంక్రమిస్తోంది అనుకుంటాడు. అనుకుని ఆ కథ ఆ నది దాటి మహావేగంతో ప్రవహించే నదిని ఈదేసి ఆమె తలుపు వేసి పడుకుని నిద్రపోతుంటే తుఫాన్ రాత్రిలో వెనకాల దొడ్డి గుమ్మం వెనకాల గోడెక్కి ఆ గోడ దూకి తలుపు తీసి లోపల ప్రవేశించి ఆమె ముందు నిలబడతాడు. ఇతన్ని చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. ఆమె ఎంత సౌందర్యవతియో, ఆ సౌందర్యం చూడడం కోసం నేను వచ్చాను రాత్రిపూటను వీడనుకుంటాడు. ఆమె ప్రేమ ఆమె నుండి తన ఎందు ప్రేమ వస్తోందని వీడనుకుంటాడు. ఆవిడనుకుంటుంది వీడి ఎందు ఎంత శక్తి గలదో, వీడి ప్రేమ వెనుక ఎంత మహాశక్తి గలదో, వాడి హృదయంలో ఏ మహా సామర్థ్యం ఉండబట్టే కదా నదిని ఈదుకుంటూ ఈ తుఫాన్ రాత్రి నా దగ్గరికి వచ్చాడు, నాలో ఏమీ లేదు, అంతా వాడిలోనే ఉన్నది అని ఆవిడ తెలుసుకుంటుంది. అంచేతనే ఆవిడ గురువైంది, వీడు పుణ్యం బాగుండి శిష్యుడయ్యాడు. ఆవిడ అంటుంది, నాన్న నువ్వు అంటున్న ప్రేమ నా నుంచి నీలోకి రాలేదురా, ఆ ప్రేమ నీ హృదయంలో ఉన్నది, నువ్వు అంటున్న సౌందర్యం నా నుంచి నువ్వు నీ కంటబడింది అది కాదురా, ఆ సౌందర్యం అంతా నీ హృదయంలో ఉన్నది, ఆ హృదయంలో సౌందర్య రూపంగా ప్రేమ రూపంగా ప్రకాశిస్తున్నాడు పరమాత్మ, తెలుసుకో అంటుంది. అంటే అతను తెలుసుకుంటాడు, తపస్సు చేసి తెలుసుకుంటాడు. తపస్సు అంటే అర్థం ఏంటి? తప ఆలోచన. ఎస్ జ్ఞానమయం తప. మీరు తపస్సు అంటే ఇక్కడ కూర్చుని మీరు ఇప్పుడు చేస్తున్న దాని పేరే తపస్సు. మనం ఏమనుకుంటాం, ఋషికేశ్ వెళ్తే తపస్సు ఉంటుంది అనుకుంటాం. ఋషికేశ్ వెళ్తే తపస్సు ఉంటుందా, మళ్ళీ అక్కడ కూడా పంచదశ ఏదో చదువుకుంటే ఉంటుంది తపస్సు, లేకపోతే ఏమీ ఉండదు, లేకపోతే భోజనాలు కబుర్లు ఇవేవి ఉంటాయి. గంగానదిలో స్నానం చేయడానికి అవకాశం తక్కువే, ఎందుకంటే మా ఆశ్రమం నుంచి ఇటు నడిస్తే కైలాసాశ్రమ ఘాట్ ఉంది, అక్కడ ఒక పెద్ద మురిక్కలో గంగలో పడుతూ ఉంటుంది. ఇటు నడిస్తే త్రివేణి ఘాట్ ఉంది, అక్కడ ఇంకో పెద్ద మురిక్కలో గంగలో పడుతూ ఉంటుంది. ఆ మురిక్కాలలో కొంచెం మీరు పరిశీలిస్తే అక్కడ పందులు అవి కూడా ఉంటాయి. మీరు మురిక్కాలలో ఉన్నప్పుడు పందులు ఉంటాయి కదా, ఉంటాయి. ఆ మురికి ఎటువంటి మురికి అంటే పందులకి చాలా ఆహ్లాదకరంగా ఉండేటువంటి మురికి. దాన్ని బట్టి ఆ మురికి యొక్క తత్వం ఏమిటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇక్కడ అంటే అక్కడ అంటే ఆ మురికి అంతా వెళ్ళి గంగలో పడుతూ ఉంటుంది, గంగ గలగల గలగల ప్రవహిస్తూ ఉంటుంది. మీరు స్నానానికి వెళ్ళేప్పుడు దీని అంతని దాటుకుని వెళ్ళి స్నానం చేసి రావాలి. కాబట్టి ఇట్ ఈజ్ అప్ టు యూ. కాబట్టి మీరు ఆ గంగ లాంటి గంగ ఇక్కడ ఉన్నది, ఆ మురికి లాంటి మురికి ఇక్కడ లేకుండా చూసుకుంటే సరిపడుతుంది. రాగము ద్వేషము అసూయలు ఇతరులని నిందించడాలు ఇవేమీ లేకుండా ఆ రకమైన నెగిటివిటీని అంతనే తీసి పక్కన పెట్టేస్తే ఆ గంగ ఎలా, ఆ గంగ కంటే కూడా గొప్ప గంగ ఇక్కడ ఉన్నది. దాని పేరే ప్రజ్ఞానం.
కాబట్టి మనిషి తాను తన కంట ఏది పడుతోందో దాని మీద రాగం పెట్టుకోకయా, తప్పుదారి అయిపోయి పడతావు, తప్పుదారిలో పడిపోతావు. నీ కంట అది పడటానికి మూలంలో చూపు, చూపు మూలంలో ఏదుందో అది తెలుసుకో, అది బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ. నా ముందు దేవుడు ఉన్నాడు అనుకుంటాడు. నీ ముందున్నది దేవుడు కాదు, నీ ముందున్నది దేవుడి యొక్క సింబల్ అని నేను కాషస్గా అన్నా. మరొకడైతే కొట్టి పారేస్తుంది. నీ ముందు దేవుడి యొక్క సింబల్. యు లెర్న్ టు ట్రీట్ ది సింబల్ యాజ్ ది సింబల్. ఇప్పుడు మన వాళ్ళు ఎలా తయారయ్యారంటే సింబల్ని పట్టుకుని ఊరేగిస్తూ ఉంటాడు. ఈ సింబల్ సిగ్నిఫై చేసే దేవుడు స్వయంగా అక్కడికి వస్తే తోసేస్తాడు, తోసేసి సింబల్ని ఊరేగించే హడావిల్లోనే ఉంటాడు. స్వయంగా దేవుడే అక్కడ ప్రత్యక్షమైనా కూడా తోసేస్తాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు కనపడి, శ్రీకృష్ణుడు మీరు అనుకుంటున్న రూపంలో మన రేవుల పాయింట్లో కనపడ్డాడు అనుకోండి, ఏదో సురభి నాటక కంపెనీ నాటకంలో ఏడో సుబ్బడో వెంకడో తప్పించుకుని వచ్చాడు ఇక్కడ, ఈ వేషంతో ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ సామానంతా కూడా పట్టుకుని తిరుగుతున్నాడని మీరు వాడిని పట్టుకుని బంధించి వాళ్ళకి అప్పచెప్పినా మీరు ఆశ్చర్యపడక. ఇట్ విల్ బి లైక్. అంచేతనే సింబల్ని మీరు పట్టుకున్నప్పుడు కూడా ఆ సింబాలిజం తెలుసుకుని పట్టుకోవాలి. లేకపోతే ఏమవుతుందంటే మీరు ఆ ఫిజికల్ షేప్ ఆఫ్ ది సింబల్ని పట్టేసుకుంటారు, లిటరల్గా అసలు పాయింట్ని మిస్ అయిపోతారు. అలాగంటే ప్రమాదం ఉంటుంది. ఎనీవే, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఫర్గెట్ ది నోన్. ఏది చూసి చూడబడిందో, ఏది వినబడిందో, ఏది ఆఘ్రానించబడిందో, దట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఎందుకో తెలుసినా అది అనిత్యం, అది పోతుంది. ఇప్పుడు చూడబడింది ఎలా ఉంటుందో పోతుందా, పోతుంది. వినబడింది ఎలా ఉంటుందో పోతుంది. స్వాదు ఎంతసేపు ఉంటుంది? స్వాదు పోతుంది. ఆ స్వాదుని గట్టిగా పట్టుకుంటే రోగం కూడా వస్తుంది. ఆత్మజ్ఞానం మాట దేవుడు అది. కాబట్టి ఎదురుకుండా ఉండి తెలియబడే దాని ఎడల మీరు మక్కువ పెట్టుకోవద్దు. ఆ ఎదురుకుండా తెలియబడేది ఏది గలదో దాన్ని ఒక సింబల్గా తీసుకోండి. ఇది తెలియబడేది. దేని చేత తెలియబడుతోంది? కన్ను. కన్ను దేని ద్వారా చూస్తోంది? మనస్సు. మనస్సు దేని వలన వెలుగుతోంది? ప్రజ్ఞానం. అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి మీరు వెళ్ళిపోయారంటే మీరు ఆత్మస్వరూపంలో అయిపోతారు. చూడండి, మీరు తెలియబడే దాని ఎడల మమకారం పెట్టుకోవద్దు. మీరు ఎప్పటికీ కూడా తెలియబడేదాన్ని ఉపేక్ష చేసి తెలుసుకునేవాడిని తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకునేవాని ఎడల మీరు ఫోకస్ పెట్టండి. ప్రజ్ఞానం అంటే తెలుసుకునేది. ఎప్పుడు కూడా నిరంతరము తెలియబడే వాటిలో ఇరుక్కుపోయి, వాటిల్లో అతుక్కుపోయి, బంధింపబడి జీవితాన్ని వృధా చేసుకోవద్దు. ఈ తెలియబడేవన్నీ ఏ తెలివిలో ప్రకాశిస్తున్నాయో ఆ తెలివిని పట్టుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి అని చెప్పడం కోసం ఈ ప్రజ్ఞానాన్ని ఆయన డిఫైన్ చేస్తున్నాడు. మళ్ళీ ఇంకోసారి అందాము. ఏనా దేనిచేనైతే ఇదం ఈ జగత్తును వీక్షతే చూస్తున్నాడు, శృణోతి వింటున్నాడు, జిగ్రతి ఆఘ్రాణిస్తున్నాడు, వ్యాకరోతి చ వ్యాఖ్యానము కూడా చేస్తున్నాడు, స్వాద్వస్వాదు రుచి అరుచిలను విజానాతి తెలుసుకుంటున్నాడు, తత్ అయ్యది ప్రజ్ఞానం. ప్రజ్ఞానము అని ఉదీరితం చెప్పబడినది. అయితేనే ఉపనిషత్తులో చెప్పారు ఏనవా పశ్యతి అనే మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఈయన శ్లోక రూపంగా పెట్టారు. సర్వాణ్యవైతాని ప్రజ్ఞానస్య నామధేయాని అని అక్కడే ఉన్నది. చూపు అంటే ఏమిటో తెలుసిన, ఇది ఎలాగో చెప్తా చూడండి. దీపము, ఫ్యాను, టీవీ,
హీటరు కూలరు ఇవన్నీ కూడా ఆ ఎలక్ట్రిసిటీ యొక్క పేర్లే, ఆ ఎలక్ట్రిసిటీకి పెట్టుకున్న పేర్లే. అలాగే చూపు, వినికిడి, వాగింద్రియము, మనస్సు, విజ్ఞా, బుద్ధి ఇవన్నీ కూడా ఆ ప్రజ్ఞానమునకు పెట్టుకున్న పేర్లు మాత్రమే. నామధేయ పేరు, మీరు పేరు పట్టుకుంటే ఎన్నున్నాయి? 10 ఉన్నాయి, 11 ఉన్నాయి. అవి పేరు మాత్రమే. నామధేయ మాత్రార్థే ధ్యేయ ప్రత్యయ. నామధేయ, ధ్యేయ అంటే మియర్, ఎంఈఆర్ఈ, మియర్ నేమ్స్ అంటే తత్వం కాదది. చూపు, వినికిడి, ఆఘ్రాణ శక్తి, వాక్శక్తి ఇవన్నీ కూడా తత్వాలు కావు, ఇవి పేర్లు. మరి తత్వం ఏమిటో తెలుసునా? ప్రజ్ఞ. మరి ఇవన్నీ ఏమిటంటే అంటే ఆ ప్రజ్ఞానానికి పెట్టిన పేర్లే ఇవన్నీ. ఇప్పుడు మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా బుట్టలో చిలకలు, పంచదార చిలకలు అమ్మడానికి వచ్చినప్పుడు కొనుక్కున్నారా? తూకం వేసి ఇచ్చేవారు. చిలకలో చిలకలని అమ్మేది ఒక అమ్మాయి, మన వాళ్ళు కొనుక్కుని చెరువు చిలక. గుర్రాలు, గాడిదలు, ఆవులు, మేకలు అన్నీ ఉంటాయి దాంట్లో. ఈ గుర్రాలు, గాడిదలు, ఆవులు, మేకలు ఏమిటండి ఇవి? పేర్లయ్యా. నామధేయాన్ని, నామధేయము అంటే అది వినడానికి చాలా గంభీరంగా ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇట్ ఈజ్ ధ్యేయ ప్రత్యయానికి మాత్రార్థే ధ్యేయ ప్రత్యయం. మియర్ నేమ్స్ అవన్నీ పేర్లండి. మేము దెబ్బలాడుకున్నాం, నాకు గుర్రమే కావాలి, గాడిది వచ్చింది కాదు గుర్రమే కావాలి అంటే మా అమ్మగారు అన్నారు, ఏమిటి అదే విమోహం, గుర్రం ఏమిటి గాడిది ఏమిటి, నోట్లో వేసుకో, నోట్లో వేసుకుని చెప్పు అది ఏమిటోను, పైన చూసి చెప్తాం ఏమిటి, నోట్లో వేసుకుని చెప్పు. పంచదార నేను చిన్నప్పుడు ఇంకో దెబ్బలాడు దెబ్బలాడుకునేవాళ్ళం. ఆవకాయ వడ్డించినప్పుడు ఆవకాయలో ముక్క కావాలి, మాకు ముక్క కావాలి. మనం అస్తమానం ముక్కలు ఎక్కడి నుంచి వస్తే ఎన్ని ముక్కలు వస్తాయి, ముక్కలు పిండి వేసుకుంటే నో, మనం ముక్కే కావాలి. ఓకే 7 అని ముక్క వేస్తే నాకు ట్రయాంగిల్ పనికిరాదు, రెక్టాంగిల్ కావాలి. కాబట్టి అదో దెబ్బలాట. మనం ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటాం. మన హిందూ సమాజంలో విష్ణువు, శివుడు ఇలాగే దెబ్బలాడుకుంటూ ఉంటాం. ఇలా ఉంటాయి దెబ్బలాట. జనులు అంధులు. ఒకసారి అక్బర్ యొక్క కోర్టులో బీర్బల్ ఉండేవాడు. ఆ కోర్టులో ఏదో ప్రసంగం వచ్చి ఒక కవి అన్నాడు, ఈ లోకంలో జనులందరూ కూడా గ్రుడ్డివారే అన్నాడు ఒక కవి. ఆ కవి అన్న మాట ఎవడో ప్రస్తావించాడు. అంటే అక్కడ ఆ సభలో ఉన్నవాళ్ళు ఏంటంటే అలా మాట్లాడతారు, అందరూ గ్రుడ్డివాళ్ళు అంటారు ఏంటండి, ఎవడో ఇక్కడొకడో అక్కడొకడో మొత్తం మీద నగరంలో 10 మంది 2 మంది గుడ్డివాళ్ళు ఉంటారు కానీ మొత్తం అందరూ గుడ్డివాళ్ళే అంటాడేమిటి అని ఆ సభలో ఉన్నటువంటి సభాసదులు, సభాసదులు అన్నారు, సభికులు అనకూడదు, సభికులు అంటే జూదగాళ్ళు అని అర్థం. కాబట్టి ఆ సభాసదులు, సో వాళ్ళు అలాగా ప్రొటెస్ట్ చేశారు, ఏమిటండి గుడ్డు అలా అంటాడేటి కదండి అంటే అందరూ అలాగే, రాజు కూడా అవునాయా అలాంటి సరిగ్గా లేదా కవిత్వం అని అప్పుడు గమ్మున రాజు గుర్తొస్తుంది అక్బర్కి. గుర్తొచ్చి బీర్బల్ కేసు చూస్తాడు. అతనేం అన్నాడు అలా విని ఉంటాడు, ఏ బీర్బల్ నీ సంగతి ఏమిటో కొంచెం నాకు తేడా కనపడుతుంది నీ ముఖంలో, ఆ కవర్న మాట మీద నీ అభిప్రాయం ఏంటో చెప్పు అంటే అతను కరెక్ట్గానే చెప్పాడు. అక్బర్కి కోపం వస్తుంది, తోక తొక్కిన త్రాచు వల్లే లేచి ఏం మాట్లాడతావు, అందరూ అందరూ గుడ్డివాళ్ళ, మేమందరం గుడ్డివాళ్ళం అనే నా మీ అభిప్రాయం అడగదు కాదు అని కోప్పడతాడు. కోప్పడ్డా కూడా బీర్బల్ ఏమి అలా ఊరుకుంటాడు, ప్రొటెస్ట్ చేయడు ఊరుకుంటాడు. అంటే అప్పుడు రాజు అంటాడు, అంటే ఇంకా మేమందరం గుడ్డివాళ్ళం అనే నీ అభిప్రాయం మా అంటాడు. మరి అలాగే అనిపిస్తుంది, యు ప్రూవ్ ఇట్ అదర్వైజ్ ఐ విల్ పుట్ యూ ఇన్ జైల్, నాకు ఆపర్చునిటీ ఇస్తే ప్రూవ్ చేస్తా. సరే ప్రూవ్ చేయి. సరే నేను ప్రూవ్ చేస్తా. సరే కోర్టు అయిపోతుంది. మొన్నాడు బీర్బల్ ఏం చేస్తాడంటే ఒక టర్బన్ చుట్టుకుని వస్తాడు, కాషాయమో ఒక రంగు రంగు టర్బన్ చుట్టుకుని వస్తాడు సభకి. ప్రూవ్ చేయడానికి టైం ఉంది, కంగారు అతనే ప్రూవ్ చేస్తాడు, అతను తోచిన పద్ధతిలో ప్రూవ్ చేస్తాడు.
అందరూ ఆశ్చర్యపోతారు. ఏమిటండి మన బీర్బల్ ఏదో కొత్త టర్బన్ ధరించడం అనే కొత్త వేషం ఒకటి మొదలుపెట్టాడు, అదో చూడండి టర్బన్ చుట్టుకొచ్చాడు అంటే అక్బర్ కూడా అవును టర్బన్ చుట్టాడు ఎప్పుడు లేని వాళ్ళు టర్బన్ తోటి వచ్చాడే అనుకుంటాడు అని. ఏమయ్యా టర్బన్ మొదలుపెట్టేవే అంటే ఆయన నవ్వు ఊరుకుంటాడు ఏం మాట్లాడు, అయిపోతుంది సభ అయిపోతుంది వెళ్ళిపోతారు. మొన్నటి సభకి శాలువా కప్పుకుని వస్తాడు, ఓహో నిన్న టర్బన్ అయింది ఇవాళ శాలువాకి వచ్చావా నువ్వు అని అందరూ అంటారు, రాజు కూడా అంటాడు. ఏం మాట్లాడాడు వెళ్ళిపోతాడు. ఆ మొన్నాడు ధోతీ కట్టుకొస్తాడు, రంగు ధోతీయే అదే రంగు కషాయం రంగు ధోతీయే. ఆయన టర్బన్ అయింది షాల్ అయింది ధోతీలో దిగాడు, లేకపోతే పైజామాయేదో వేసుకొచ్చి ఇవ్వడు. ఈ ధోతీ బ్రాహ్మణ వేషం వేస్తున్నాడు, ఇలా ఏవో కొత్త కొత్త వేషాలన్నీ వేస్తున్నాడండి. ఓ రోజు టర్బను ఇంకో రోజు షాళ్ళు ఇంకో రోజు ధోతీలో వచ్చాడు. ఆ మొన్నాడు వస్తాడు మామూలుగా వస్తాడు, ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి టేబుల్ మీద పెడతాడు. మహారాజా మొదటి రోజు దేనినైతే మీరందరూ టర్బన్ అన్నారో దానినే రెండో రోజు మీరందరూ షాళ్ళు అన్నారు, దానినే మూడో రోజు మీరందరూ ధోతీ అన్నారు, ఇప్పుడు అది టేబుల్ మీద పెట్టాను అది ఏమిటో మీరు చెప్పండి, షాల్లా ధోతీయా టర్బనా ఏమిటో చెప్పండి అని అడుగుతాడు. అది విడదీసి చూస్తే వస్త్రశకల వస్త్రం, అది వస్త్రం సేమ్ వస్త్రం. అతను చెప్తాడు నేను మొదటి రోజు తలకు చుట్టుకొచ్చింది ఇదే, రెండో రోజు కప్పుకొచ్చింది ఇదే, మూడో రోజు కట్టుకొచ్చింది ఇదే. వాళ్ళందరూ అనుకుంటారు అయ్యో మూడు వేరువేరు వస్త్రములు ధరించి మూడు, వాళ్ళు వస్త్రం అనే మాట లేదు వాళ్ళ నోట్లో. వాళ్ళు ఏమనుకుంటారంటే మొదటి రోజు వేరు టర్బన్, రెండో రోజు వేరు షాల్, మూడో రోజు వేరు ధోతి అనుకుంటారు. బట్ ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు వస్త్రము అంటున్నారు. ఆయన అంటాడు ఇప్పుడు చెప్పండి మీరు గురుడి వల్ల తెలివైన వల్ల చెప్పండి చూపున్న వల్ల మీకు వస్త్రం కనపడిందా మొదటి రోజు? వస్త్రం నేను చెప్పే వరకు కనపడలేదు మీకు, నిజానికి అది వస్త్రము కూడా కాదు, అది తంతువులు, తంతువులు కూడా కాదు అది కాటన్. ఈ సత్యం మీరు తెలుసుకోగలిగారా? ఫస్ట్ డే తెలియలేదు, సెకండ్ డే తెలియలేదు, థర్డ్ డే తెలియలేదు, ఈవేళ కూడా నేను చెప్తే కానీ మీకు తెలియలేదు. కాబట్టి ప్రజలు గుడ్డివారు మాత్రమే, వారికి నామరూపాల భాషయే సత్యం అనుకుని బతికేస్తూ ఉంటారు, వాళ్ళు తత్వాన్ని ఎరుగరు అని కనిపిస్తారు. అంటే అప్పుడు మహారాజు ఆనందపడి గొప్ప సత్యాన్ని బోధించేవాయా అంటాడు. సో ప్రజ్ఞానం అది అలాంటిది, ప్రజ్ఞానం. కాబట్టి ఈ ప్రజ్ఞానాన్ని మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. తత్ప్రజ్ఞానం ఉదీవితం. ఇంకా మహావాక్యం రెండు శ్లోకాలు అయితే కానీ మహావాక్యం అవదు, నాలుగు రోజులు ఎనిమిది, రెండేసి శ్లోకాలు మహావాక్యం. మొదటి శ్లోకంలో ప్రజ్ఞానానికి నిర్వచనం, శ్లోకం అనేసిద్దాము. ఏనే క్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. ఒక చిన్న ఎక్స్పెరిమెంటు, కాగితం నాకు అవసరం, డైరెక్షన్స్ పాటిస్తే. ఇదేమిటిది? రంధ్రము. ఎక్కడుంది రంధ్రము? కాగితమునందు ఉన్నది. తప్పు ఏమండి? ఎందుకంటే అది ఆకాశము. ఏమండి తర్వాత, ఆకాశము కాగితమునందు ఉన్నదా, కాగితము ఆకాశమునందు ఉన్నదా? కాగితము ఆకాశమునందు ఉన్నది. కానీ మనకేమనిపిస్తోంది? ఆకాశమే కాగితమునందు ఉన్నట్టుగా అనిపిస్తుంది.
ఓ రకంగా ఆకాశము కాగితమునందు ప్రతిఫలిస్తున్న మాట వాస్తవమే. ఏమంటే కాగితం చుట్టూ కూడా ఉంది, కాగితం మధ్యలో కూడా ఉంది. అయితే కాగిత ఈ రంధ్రమని రంధ్రము అని మీరంటే దేని యొక్క రంధ్రము? కాగితము యొక్క రంధ్రము. కానీ అది రంధ్రం కాదయ్యా, ఆకాశము అని మీరు ఎప్పుడైతే అన్నారో, ఇప్పుడు చెప్పండి ఇది కాగితమునకు చెందిన ఆకాశమా లేకపోతే ఆకాశమా? ఆకాశం. కాగితమునకు చెందిన ఆకాశం కాదు, ఆకాశం. కాగితం యొక్క గొప్ప ఏమిటంటే అది ఆకాశాన్ని తన గుండా ప్రసరింపజేసింది అంతే. అంతే తప్ప ఆకాశము కాగితమునకు చెందినది, కాగితమునకు పరిమితమైనది కాదు. పైగా కాగితమునకు అతీతమైనది. ప్రజ్ఞానం అలాంటిది. ఈ సృష్టిలో అనేకానేకములైనటువంటి వస్తువులు పదార్థాలు ఉన్నాయి, అన్నీ కూడా ఆ పంచభూతముల యొక్క సమ్మేళనములే. ఈ వస్తువులన్నీ ఆ ఈ సృష్టిలో కోట్లాను కోట్ల పదార్థాలు ఉన్నాయి. ఆ పదార్థాలలో కొన్ని సేంద్రియ పదార్థములు, అంటే ఆర్గానిక్ మ్యాటర్. ఎక్కడైతే ఆ పంచభూతముల యొక్క సమావేశం ఒక పద్ధతిలో ఉంటుందో అక్కడ ఆ ప్రజ్ఞానాన్ని ఆ దేహేంద్రియ సంఘాతము తన గుండా ప్రసరింపజేస్తుంది. ఇప్పుడు ఈ కాగితము ఆకాశాన్ని తన గుండా ప్రసరింపజేసిందంటే ఎందుకోసం ప్రసరింపజేసింది? అక్కడ ఆ సన్నివేశం అలా ఉండబట్టి కాగితము ఆకాశానికి ప్రసరించేటువంటి తావు ఇచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఈ గోడ ఉందనుకోండి, అది ప్రజ్ఞానాన్ని తన ఎందు ప్రతిఫలింపజెయ్యదు. కానీ ఈ దేహం ఉందనుకోండి, ఇది ప్రజ్ఞానాన్ని ప్రసరింపజేస్తుంది. అంతే తేడా. వాస్తవంలో ఈ గోడ దేంతో తయారైందో ఈ దేహం కూడా దాంతో తయారైంది. గోడ దేంతో తయారైంది? మట్టి, నీరు, గాలి. గాలి ఉంటుందండి లోపల, ఇటకల్లో కొంత గాలి ఉంటుంది. వేడి, ఆకాశము. ఈ దేహం కూడా అంతే. ఓ మహాత్ము నుండి ఇవ్వడు. ఆయన ఏం చేసేవారంటే కుండలో సగం నీళ్లు పోసి ఎదురుకుండా పెట్టేవారు. వెలుగులో, దీపపు వెలుగులో కుండలో సగం నీళ్లు పోసి పెట్టాలి. సగం నీళ్లు పోయాలి. ఎందుకని? వాయువు, సగం వాయువు ఆకాశము కూడా కలుపుకోవాలి. ఇప్పుడు కుండలో ఏమున్నాయి? మట్టి ఉంది, నీరుంది, ఆ నీళ్లు వేడి నీళ్లు పోయండి. వేడి ఉంది, సగమే పోయండి. పై సగం వాయువు ఉంది, ఆకాశం. ఆ కుండకి నీకు తేడా ఏమిటి చెప్పు? ఏమీ తేడా లేదు, కానీ ఒక చిన్న తేడా ఉంది. ఆ కుండలో ప్రజ్ఞానం ప్రసరించుట లేదు, ఈ దేహంలో ప్రజ్ఞానం ప్రసరిస్తోంది. ఎలా అయితే రంధ్రము అని మీరు అంటే అని పేరు పెట్టేప్పటికీ అది కాగితమునకు చెందినది అనే భ్రమ మనకు కలుగుతోంది. రంధ్రము అనే ఆ నామరూప బుద్ధిని తీసేస్తే అది ఆకాశమే, మహాకాశమే కూడా. అలాగే ఇక్కడ ఉన్న ప్రజ్ఞానము ఈ దేహములో ప్రసరిస్తున్న ప్రజ్ఞానమే తప్ప ఈ దేహమునకు చెందిన ప్రజ్ఞానం మాత్రం కాదు. చూడండి, దేహమునకు చెందిన ప్రజ్ఞానము అన్నారనుకోండి, ఇక్కడున్న దేహమునకు చెందిన ప్రజ్ఞానం వేరే అయిపోతుంది, వైకుంఠంలో ఉన్న ఇంకో దేహానికి చెందిన ప్రజ్ఞానం వేరే అయిపోతుంది. ఈ ద్వైతవాళ్ళన్నీ ఇలా వచ్చాయి. ద్వైతాలన్నీ కూడా ఆ ప్రజ్ఞానంలో భేదాన్ని దర్శించటం చేతనే పుట్టాయి. ఆ భేదం ఎందుకు వచ్చిందిరా ప్రజ్ఞానం అంటే, చూడయ్యా ఇక్కడ ఉన్న ప్రజ్ఞానము ఈ దేహానికి చెందినది, అక్కడ ఉన్న ప్రజ్ఞానం ఆ దేహానికి చెందినది అని వీళ్ళు అలాగ ముడి పెట్టుకోవడం మూలంగా భేదం భాషించింది తప్ప ప్రజ్ఞానము అసంగము అని తెలుసుకుంటే భేదానికి తావే లేదు. ఎలాగైతే ఆకాశము అసంగమో ప్రజ్ఞానము కూడా అసంగమే అని ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే భేదం మతుమాయమైపోతుంది. కాబట్టి మనం రెండు స్టెప్స్. ఫస్ట్ స్టెప్ ఏమిటంటే, హౌ డు యూ లుక్ అట్ యువర్ సెల్ఫ్? మిమ్మల్ని మీరు ఎలా చూస్తున్నారు? మిమ్మల్ని మీరు ప్రజ్ఞాన రూపంగా దర్శించాలి. అంటే నేను
మగాడిని ఆడదాన్ని పురుషుణ్ణి స్త్రీని అదే అయింది బ్రాహ్మణుని క్షత్రియుడిని హిందువుని ముస్లింని లేకపోతే ఫలానా వాడిని పంజాబీని మద్రాసీని లేకపోతే గొప్పవాడిని తక్కువవాడిని డబ్బున్నవాడిని డబ్బు లేనివాడిని పుణ్యాత్ముణ్ణి పాపాత్ముణ్ణి అదృష్టవంతుణ్ణి దురదృష్టవంతుణ్ణి అంటూ ఈ విధంగా మీరు ఈ దేహేంద్రియ మనస్సులకి సంబంధించిన లక్షణాలనన్నిటినీ నెత్తిని వేసుకుని ఆ ప్రజ్ఞానం మరుగున పడిపోయా చేస్తే అంధులమైపోతాం, దాన్ని అంధులు అంటాం. అలా కాకుండా ఈ లక్షణాలన్నీ ఆ ప్రజ్ఞానానికి చెందినవి కావు, ఆ ప్రజ్ఞానంలో ప్రకాశించేవే తప్ప ప్రజ్ఞానానికి చెందినవి కావు. ఈ గిన్నె ఈ పాత్ర చూపులో ప్రకాశిస్తుంది, చూపులో తెలిసింది కదా, ఈ పాత్ర చూపుకు చెందింది అవుతుందా? కాబట్టి ఏది ఏ సర్వము ప్రజ్ఞానంలో ప్రకాశిస్తోందో ఆ సర్వము మిథ్యయే, కనబడిదే కానీ యథార్థము కాదు. ప్రజ్ఞానం మాత్రమే సత్యము, ఆ ప్రజ్ఞానమే నేను, అదే నా స్వరూపము. ఇది ఫస్ట్ స్టెప్. తనని తాను ప్రజ్ఞానముగా దర్శించాలి. నేను చిన్మయ చిన్మయుడను, ప్రజ్ఞానస్వరూపుడను అని దర్శించుకోవాలి ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏమిటంటే దేహము మనస్సు మీద ఉండేటువంటి తాదాత్మ్య బుద్ధిని తిరస్కరించాలి. దానికోసం సాక్షిగా నిలిచి దేహము ఎడల సాక్షిభావము, మనస్సు ఎడల సాక్షిభావము పెట్టుకుంటే ఎలా అయితే కాగితానికి చెందినది కాదో ఆకాశము, అదేవిధంగా ప్రజ్ఞానము ఈ దేహానికి ఈ మనస్సుకి చెందినది మాత్రం కాదు అనేటువంటి ఆ అసంగత ఆ సాక్షిభావము నిలబడుతుంది. ఎప్పుడైతే మీరు అక్కడికి చేరారో అదే బ్రహ్మభావము అంటే, అదే బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇంకా వేరే ఏమీ ఉండదు, ప్రజ్ఞానమే బ్రహ్మగా భాషిస్తూ బ్రహ్మ అయిపోతుంది. ఆ ప్రజ్ఞానం నెత్తి మీద మీరు దేహేంద్రియాదుల ధర్మాలన్నింటినీ చొప్పిస్తే ఆ ప్రజ్ఞానమే జీవుడనే భ్రమలాగా కనపడుతుంది, రంధ్రము కనపడినట్టుగా. మీరు ఎప్పుడైతే ఆ జీవభావాన్ని, అజ్ఞాన కల్పితమైన జీవభావాన్ని వివేకం చేత తిరస్కరిస్తారో అప్పుడు ఆ ప్రజ్ఞానము ప్రజ్ఞానంలాగే ఉంటుంది, అదేదో అయిపోదు. ప్రజ్ఞానం ప్రజ్ఞానంలాగే ఉంటుంది, కానీ దాని ఎందు అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛేదాలు మాత్రం ఉండవు. అటువంటి అజ్ఞాన కల్పిత పరిచ్ఛేదములు నిరాకరించిన ప్రజ్ఞానమునకే బ్రహ్మ అని పేరు. అవ్వ పేరే ముసలమ్మ. ప్రజ్ఞానమే బ్రహ్మ. ఆ కండిషన్ ఉంటుంది, ఏ ప్రజ్ఞానంలో మీరు ఈ దేహధర్మాలని ఆరోపించారో అది బ్రహ్మ కాదండో. దేహధర్మాధ్యారోపాన్ని నిరాకరించిన ప్రజ్ఞానమునకే బ్రహ్మ అని పేరు. శ్లోకం అందాము, శ్లోకం అనేసి ముగిద్దాము. అన్నామా శ్లోకము? ఓ ఒక చతుర్ముఖేంద్ర దేవేషు, మంచిది. రేపు క్లాస్లో, నెక్స్ట్ క్లాస్లో ఆ శ్లోకాన్ని చదువు చేసేద్దాం. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.